ఫస్ట్ మీ నీరసం తగ్గిందా? అది మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. అన్ని మైకులు ఎందుకు ప్రెస్ మీట్ ఏమైనా ఉంది? థ్యాంక్ యూ అండి అందరికీ. చాలా 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 సంతోషంగా ఉందన్నమాట, అది మాటల్లో చెప్పలేనిది. నా పేరు హైపరాది, నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా. ఇది నేను ఇంకెన్ని సంవత్సరాలైనా చెప్పుకుంటాను, నేను అందులో తిరగలేదు. అంత కష్టపడ్డాం, ఆ ఫలితం మాకు అంత ఆనందాన్ని ఇచ్చిందన్నమాట. నిజంగా అంటే ఇంకా ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తున్న విశ్వప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మన కూటమి అనే ఒక సినిమా 164 రోజులు ఆడింది, అందుకే ఈ సక్సెస్ మీట్ జరుగుతుంది. కాబట్టి ఈ సక్సెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక కొడుకు తను సంపాదించిన మొదటి సంపాదన వాళ్ళ తల్లికి ఒక చీర ఇచ్చినప్పుడు ఆ తల్లి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో, అలాగే అదే కొడుకు ఎదిగి తను కొనుక్కున్న బైక్ మీద తన తండ్రిని కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో, పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ప్రతి జన సైనికుడి కళ్ళల్లో అలాంటి ఆనందాన్ని నేను చూశాను. నిజంగా అలాంటి ఆనందాన్ని నేను చూశాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి జనసేనకు సంబంధించి ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది కింద నుంచి సీఎం సీఎం అని అరుస్తుంటే కొంతమంది అనేవాళ్ళు ముందు మీ వాడిని ఎమ్మెల్యే అవ్వమను అప్పుడు చూద్దాం అనేవాళ్ళు. బాబు మీ అందరికీ చెప్తున్నా, 21 చోట్ల నిలబడితే 21 మంది ఎమ్మెల్యేలని కొట్టాడు, 2 ఎంపీలు కొట్టాడు. ఇప్పుడు మాట్లాడండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం, మరి ఇంకెంతకంటే ఏం చెప్పాలి వాళ్ళందరికీ. ఈరోజు చెప్తున్నాను, రాజకీయం అనేది బ్రతికి ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడుతూనే ఉంటుంది. అలాంటి సక్సెస్ని మీరు ఈరోజు చూశారు. నాకు తెలిసి 10వ తరగతి సోషల్ బుక్లో మీరందరూ చరిత్రల గురించి చదువుతుంటారు, చాలామంది రాజుల చరిత్ర. వాళ్ళందరికీ ఏమాత్రం తీసిపోని చరిత్ర ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది. ఆ రాజుల కాలంలో వాళ్ళు చేసిన యుద్ధాలు లేకపోతే కుర్చీల కోసం కొట్లాట చావులు ఇవి మాత్రమే ఉంటాయి, కానీ మన పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో త్యాగాలు సహాయాలు ఇవి ఉంటాయి. ఇలాంటి నాయకుడు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి, ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని